హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎలక్షన్లు అయిపోయాయి ఇక అంతా రిజల్ట్స్ కోసం వెయిటింగ్ వైసీపీ పార్టీ వాళ్ళు అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారు ఏకంగా వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అని ఒక బోర్డు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇక టీడీపీ అయితే ఈసీ పైన యుద్ధం చేస్తూ బిజీగా ఉంది అయితే ఈ రెండు పార్టీలు మాకు నూట ముప్పై సీట్లు వస్తాయి అంటే మాకు నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయని ఇక్కడ కూడా పోటీ మొదలుపెట్టారు ఇక జనసేన చాలా ప్రశాంతంగా ఉంది టీడీపీ వైసీపీ ఎంత తొక్కాలని చూసినా అభ్యర్థులు దొరక్కకుండా చేసినా ఎంతోమంది సీనియర్ నాయకులు జనసేన నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన వారిని నయానో భయానో జనసేనలో చేరకుండా చేశారు అయినా కొత్తవారిని తెరపైకి తెచ్చి మార్పు కోసం నిజాయితీగా యుద్ధం చేసింది జనసేన పైసా కూడా పంచకుండా జీరో బడ్జెట్తో రాజకీయాలు చేయాలి అన్నట్లుగానే చేసి శబాష్ అనిపించుకున్నారు ఎవరికి వారు తమకు ఎన్ని సీట్లు వస్తాయి తమకు అన్ని సీట్లు వస్తాయి అంటూ కొన్ని టీవీ ఛానళ్లు డప్పు కొడుతున్నాయి కొన్ని టీవీ ఛానల్స్ ఈసారి హవా వైసీపీదే అని మరికొన్ని టీవీ ఛానల్స్ ఈసారి హవా టీడీపీదే అని తమ డప్పు తాము కొట్టుకుంటున్నాయి అయితే జనసేన పేరు కూడా ఎత్తట్లేదు కొన్ని ఛానల్స్ ఈ ఛానల్స్లో జనసేనకు ఒక సీట్ అని మరికొన్ని ఛానల్స్లో జనసేనకు మూడు సీట్లని ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా జనసేనను ఎలక్షన్ల తర్వాత కూడా చిన్నచూపు చూస్తున్నారు అయితే రేపు రిజల్ట్స్ మాత్రం ఈ ఛానల్స్ తలదించుకునేలా రాబోతున్నాయి జనసేనకు పూర్తిగా సైలెంట్ ఓటింగ్ పడింది ముఖ్యంగా మహిళలు యువత వంద మంది మహిళల్లో డెబ్బై మంది జనసేనకు ఓట్ చేశారు అలాగే యువత కూడా ప్రతి వంద మందిలో ఎనభై ఐదు మంది జనసేనకు ఓట్ చేశారు మునిపెనడు లేని విధంగా అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది అంటే జనసేనకు ఓటు వేయాలనే సంకల్పంతో ఎంతసేపైనా నిలబడి ఓట్లు వేశారు ఇక వృద్ధుల ఓట్లు అటూ ఇటూ మిక్స్డ్గా పడ్డాయి ఈ ఓట్లు టీడీపీకి ఫేవర్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఇక జనసేనకు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా సొంత ఖర్చులతో వచ్చి జనసేనకు ఓటు వేశారు తల్లిదండ్రులకు వైసీపీ లేదా టీడీపీ పార్టీలతో సంబంధం ఉన్నవారు కూడా పిల్లల కోసం సైలెంట్గా జనసేనకు ఓటు వేశారు ఓటుకు నోటు తీసుకున్న చాలామంది కూడా జనసేనకే ఓట్లు వేశారు ఇది వాస్తవం చాపకంద నీరులా జనసేన సంచలనం సృష్టించబోతుంది ఇంత జరిగినా జనసేన ఊసి ఎత్తడానికి భయపడుతున్నాయి కొన్ని ఛానళ్లు శ్రీకాకుళం జిల్లాలో మూడు స్థానాల్లో గెలుపు దిశగా వెళ్తుంది జనసేన ఇక్కడ ఐదు స్థానాల్లో టీడీపీకి జనసేన నువ్వా నేనా అనే విధంగా పోటీ జరిగింది విశాఖ జిల్లాలో దాదాపు పదమూడు స్థానాల్లో జనసేనతో పాటు టీడీపీ వైసీపీ పోటీ పడుతున్నాయి ఇక్కడ జనసేన ఆరు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకుంటుంది ఇక ఎంపీ స్థానాల్లో జనసేనదే పైచేయి విజయనగరం జిల్లాలో రెండు స్థానాల్లో జనసేన గెలిచే అవకాశం ఉంది తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు పదమూడు స్థానాల్లో జనసేన టీడీపీ వైసీపీలకు గట్టి పోటీ ఇచ్చింది ఈ పదమూడు స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో జనసేన పక్కా గెలుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని స్థానాల్లో జనసేన గట్టిపోటీ ఇచ్చింది అయితే తొమ్మిది స్థానాల్లో జనసేన పక్కా గెలుస్తుందని చెప్పొచ్చు ఇక కృష్ణా జిల్లాలో ఏడు స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మూడు స్థానాల్లో విజయం సాధిస్తుంది ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానం జనసేనకు వచ్చే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో నాలుగు స్థానాలకు గట్టిపోటీ ఇచ్చిన రెండు స్థానాల్లో విజయం ఖాయం గుంటూరులోని ఆరు స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చిన నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నెల్లూరులో ఐదు స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ రెండు స్థానాల్లో జనసేన గెలిచే ఉంది కర్నూల్లో జనసేనకు ఒక్క సీటే ఛాన్స్ ఉంది అనంతపురంలో జనసేనకు ఒక్క సీటు ఛాన్స్ ఉంది మిగిలిన మూడు చోట్ల యువత జనసేనకు మద్దతుగా నిలబడ్డారు కడపలో జనసేన ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి ఒకటి రెండు చోట్ల కడపలో జనసేనకు సీట్లు ఖాయమని చెప్పొచ్చు ఇక పార్లమెంట్ విషయానికి వస్తే అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చింది జనసేన ఇందులో ఐదు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది శాసనసభకు టీడీపీకి వైసీపీకి ఓట్లు వేసిన వారు పార్లమెంటుకు వచ్చేసరికి జనసేనకు ఓట్లు వేశారు దీన్ని బట్టి చూస్తుంటే జనసేనకు దాదాపు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి